ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరుగుతున్నాయి. ఆఖరి చూపు కోసం కుటుంబ సభ్యులు బంధువులంతా తరలివచ్చారు. ఉదయమే ఉమామహేశ్వరి నివాసానికి చంద్రబాబు సహా కుటుంబ సభ్యులంతా చేరుకున్నారు. సోదరి అంత్యక్రియల్లో బాలకృష్ణ రామకృష్ణ సమీప బంధువులు పాడెమోశారు. రెండు రోజుల క్రితమే ఉమామహేశ్వరి తుదిశ్వాస విడిచినా అమెరికాలో ఉన్న కుమార్తె రాక కోసం ఆగారు. ఇవాళ అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. కంఠమేని ఉమామహేశ్వరి మృతి నందమూరి ఫ్యామిలీలో తీరని విషాదాన్ని నింపింది. ఇంకా ఆ బాధ నుంచి ఎవరూ కోలుకోలేకపోతున్నారు. మొన్న చెల్లెలు మరణ వార్త తెలియకనే బాలకృష్ణ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. పోస్ట్ మార్టం నుంచి మిగతా వ్యవహారాలన్నింటినీ బాలయ్య దగ్గరుండి చూసుకున్నారు. అనారోగ్య కారణాలతో ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారనే వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. నందమూరి ఫ్యామిలీకి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇవాళ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠంలేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో జరుగుతున్నాయి. ఆఖరి చూపు కోసం కుటుంబ సభ్యులు బంధువులంతా తరలివచ్చారు. ఉదయమే ఉమామహేశ్వరి నివాసానికి చంద్రబాబు సహా కుటుంబ సభ్యులంతా చేరుకున్నారు. సోదరి అంత్యక్రియల్లో బాలకృష్ణ రామకృష్ణ సమీప బంధువులు పాడమోశారు. రెండు రోజుల క్రితమే ఉమామహేశ్వరి తుదిశ్వాస విడిచిన అమెరికాలో ఉన్న కుమార్తె రాక కోసం ఆగారు. ఇవాళ అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. కంఠమనేని ఉమామహేశ్వరి మృతి నందమూరు ఫ్యామిలీలో తీరని విషాదాన్ని నింపింది. ఇంకా ఆ బాధ నుంచి ఎవరూ కోలుకోలేకపోతున్నారు. మొన్న చెల్లెలు మరణ వార్త తెలియగానే బాలకృష్ణ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. పోస్టుమార్టం నుంచి మిగతా వ్యవహారాలన్నింటినీ బాలయ్య దగ్గరుండి చూసుకుంటున్నారు.